దిన వృత్తాంతములు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. బెన్యామీను కనిన కుమారులలో బెలా అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు, మూడవవాడు అహరహు, నాలుగవవాడు నోహా, ఐదవవాడు రాప. బెలకు పుట్టిన కుమారులు అద్దారు, గెరా, అబిహూదు, అబిషువ, నయమాను, అహోయహు, గెరా, షెపూపాను, ఊరాము. ఏహూదు కనిన కుమారులు ఉజ్జ, అహీహూదు. వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలుగా నుండిరి. నయమాను, అహియా, గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసుకొని పోయిరి. గెరా వారిని అచ్చటికి చెరతీసుకొని పోయెను. వారిని పంపివేసిన తరువాత షహరయ్యము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక తన భార్య అయిన ఓదెష్నందు యోబాబును, జిబ్యాను, మేషాను, మల్కామును, యపూజును, షాక్యాను, మిర్మాను కనెను. వీరు అతని కుమారులు. వారు తమ పితరుల ఇండ్లకు పెద్దలుగా ఉండిరి. హుషీము అనుదానియందు అతడు అహిటూబును, ఎల్పయలును కనెను. ఎల్పయలు కుమారులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోను, లోదును, దాని గ్రామములను కట్టించెను. బెరియాయును, షెమయును, అయ్యాలును కాపురస్తుల యొక్క పితరులలో పెద్దలు. వీరు గాతీయులను పారదోలిరి. అహ్యో పాషకు, ఎరుమోతు, జబద్య, అరాదు, ఏదెరు, మికాయేలు, ఇష్పా, యోహ అనువారు బెరియా కుమారులు. జబద్య మెషుల్లాము, హిజికి, హెబెరు, ఇష్మెరై, ఇజ్లియా, యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు. యాకీము, జిక్రి, జిబ్ది, ఎలియేనై, జిల్లెతై, ఎలియేలు, అదాయా, బెరాయా, షిమ్రాతు అనువారు షిమీకి కుమారులు. ఇష్పాను, ఏబెరు, ఎలియేలు, అబ్దోను, జిక్రి, హానాను, హనన్య, ఏలాము, అంతోతీయ, ఇంపెదయ, పెనూయేలు అనువారు షాషకు కుమారులు. షంషెరై, షహర్య, అతల్య, యహరెష్య, ఏలియా, జిక్రి అనువారు యెరోహాము కుమారులు. వీరు తమ తమ తరములన్నిటిలో పితరుల ఇండ్లకు పెద్దలను ప్రముఖులునయుండి యెరూషలేమునందు కాపురముండిరి. గిబియోనునకు తండ్రి అయిన వాడు గిబియోనులో కాపురముండెను. ఇతని భార్య పేరు మయక. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. మిగిలిన వారు నూరు, కీషు, బయలు, నాదాబు, గెదోరు, అహ్యో, జకెరు అనువారు. మిక్లోతు, షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడా వారికి ఎదురుగానున్న ఇళ్లలోనే యెరూషలేమునందు కాపురముండిరి. నేరు కీషును కనెను. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువను, అభినాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరీబయలు. మెరీబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తరేయ, అహాజు. ఆహాజు యెహోయాదాను కనెను. యెహోయాద అలెమెతును, అజ్మావెతును, జిమ్రీని కనెను. జిమ్రి మెజాను కనెను. మోజా బిన్యాను కనెను. బిన్యాకు రాపా కుమారుడు. రాపాకు ఎలాషా కుమారుడు. ఎలాషాకు ఆజేలు కుమారుడు. ఆజేలు కుమారులు ఆరుగురు. వారి పేర్లు అజ్రీ, కాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్య, ఓబద్య, హానాను. వీరందరును ఆజేలు కుమారులు. అతని సహోదరుడైన ఏషకు కుమారులు ముగ్గురు. ఊలాము జ్యేష్ఠుడు. యహూషు రెండవవాడు. ఎలీపేలెటు మూడవవాడు. ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు. వీరికి 180 మంది కుమారులను, కుమారుల కుమారులను కలిగిరి. వీరందరును బెన్యామీనీయులు.